ప్రధానంగా ఇవాళ రాజమండ్రికి భారతీయ జనతా పార్టీ సంస్థాగత పరమైనటువంటి అంశాలని చర్చించుకోవడానికి సమీక్షించుకోవడానికి ముఖ్య నాయకులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. కనుక ఈ సమీక్షా కార్యక్రమం అంటే భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా బూత్ స్థాయి నుండి కూడా బలోపేతం చేయాలి అనేటువంటి ఆదేశం ఏదైతే మాకు ఇచ్చారో దానికి అనుగుణంగా ఇక్కడ బూత్ స్థాయి నుండి కూడా ఏ రకమైనటువంటి కార్యక్రమాలు జరిగాయి, ఏ రకంగా పార్టీని బలోపేతం చేశారు అనేటువంటి విషయాలన్నింటినీ కూడా కూలంకుషంగా ఇక్కడ సమీక్షించుకోవటం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల మీద కూడా కార్యకర్తలు ముఖ్య కార్యకర్తలతో కూడా ఇవాళ ఒక చర్చా కార్యక్రమం పెట్టుకోవటం జరిగింది. ఇవాళ రాష్ట్రంలో చూసినట్లయితే నిజంగా పరిపాలన ప్రజా హితాన్ని దృష్టిలో పెట్టుకుని జరుగుతుందా అనేటువంటి ఆందోళన అనుమానం చాలామందికి లేకపోలేదు. అనాలోచితమైన అనే చెప్పండి లేకపోతే తొందరపాటుగానన్నా చెప్పండి, అనేక నిర్ణయాలు చేస్తున్నటువంటి సందర్భంలో నిజంగా రాష్ట్ర అభివృద్ధికి విఘాతం కల్పించే విధంగా ఈ నిర్ణయాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారని చెప్పి మేమందరం కూడా భావిస్తున్నాం. ఒక రకంగా చూసినట్లయితే ఇప్పుడు తొందరపాటులో తీసుకున్నటువంటి నిర్ణయాలు పీపీఏ రద్దు కావచ్చు, అదేవిధంగా అమరావతి నుండి క్యాపిటల్ని షిఫ్ట్ చేయటం కావచ్చు, ఇవన్నీ కూడా కేవలం ఇప్పుడు రాజధాని విషయం తీసుకున్నట్లయితే అది కేవలం 29 గ్రామాలకి రైతులకి సంబంధించినటువంటి విషయంగా మాత్రమే మనం చూడకూడదు. ఇది రాష్ట్ర అభివృద్ధితో ముడిపడినటువంటి అంశంగా చూడవలసినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఒక ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు ఆ ఆ ప్రభుత్వం తర్వాత వచ్చేటువంటి ప్రభుత్వం రద్దు చేయడం అన్నది అది నిజంగా పెట్టుబడులు కావచ్చు, రాష్ట్రానికి రావడానికి ఇవి చాలా అవరోధంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని పాలకులు గుర్తించాలి. అదేవిధంగా పీపీఏ రద్దు కావచ్చు, పోలవరం మీద తీసుకున్నటువంటి చర్యలు కావచ్చు, రివర్స్ టెండరింగ్ ఇవాళ రివర్స్ టెండరింగ్ తీసుకున్నారు, పోలవరానికి సంబంధించి కోర్టుకు వెళ్ళారు, ఇవాళ పోలవరంలో జరిగేటువంటి పనులకి ఇవాళ అంతరాయం కలిగింది అంటే వాళ్ళు కోర్టుకు వెళ్ళినటువంటి సందర్భంలోనే అంతరాయం కలిగింది. కనుక నిజంగా అభివృద్ధితో ముడిపడినటువంటి అంశాల మీద ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం అన్నది ఇది భారతీయ జనతా పార్టీ స్వాగతించేటువంటి విషయం కాదు, ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి విషయం ఇక్కడ ప్రజలందరూ కూడా గమనించాలి. అదేవిధంగా ఇప్పుడు ప్రతిపక్ష పార్టీని తీసుకున్నా కూడా సమర్థవంతంగా వారు కూడా ప్రతిపక్ష పాత్రని ప్రోత్సహించట్లేదు అనేటువంటి ఆలోచన ఖచ్చితంగా ప్రజల్లో ఉన్నటువంటి విషయం. ఇవాళ అమరావతికి సంబంధించినట్లయితే చూసినట్లయితే ఆనాడు వారు అంటే రైతులు ప్రభుత్వాన్ని చూసి ఇచ్చారు, కానీ ఒక నాయకుడినో ఒక పార్టీనో ఒక పాలకుడినో చూసినటువంటి విషయం కాదు. అటువంటి సందర్భంలో అప్పుడు మీరు ఇచ్చారు కాబట్టి మేము ఇప్పుడు క్యాన్సిల్ చేస్తున్నాం అనేటువంటి నిర్ణయం ఇప్పుడు ప్రభుత్వం తీసుకోవడం కూడా సమంజసం కాదు. ఇప్పుడు లెజిస్లేటివ్ కౌన్సిల్ని క్యాన్సిల్ చేయడం రద్దు చేయడం జరిగింది, ఏపీసీఆర్డీఏ బిల్లు రిపీల్ చేయడం జరిగింది. ఈ విషయాలన్నింటినీ కూడా ప్రజలందరూ కూడా ఒకసారి దగ్గరగా పరీక్షించాలి అని చెప్పి మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ లెజిస్లేటివ్ కౌన్సిల్కి సంబంధించి నిజంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అసలు లెజిస్లేటివ్ కౌన్సిల్ వల్ల మాకు లాభం లేదు అని చెప్పి భావించినట్లయితే మొట్టమొదటి అసెంబ్లీ సెషన్లోనే ఈ రద్దు ప్రతిపాదనని వారు ఎందుకు పెట్టలేదు అని చెప్పి మేమందరం కూడా ప్రశ్నిస్తున్నాము. ఇవాళ ఏపీసీఆర్డీఏ బిల్లు రిపీల్కి వచ్చేటప్పటికి దాన్ని విత్డ్రా చేసేటువంటి అంశానికి వచ్చేటప్పటికి వారికి సరైనటువంటి సహకారం లభించనటువంటి సందర్భంలోనే వారు రిపీల్ చేయటం అనేది ఇది ఒక రకంగా చెప్పినట్లయితే ఒంటెద్దు పోకడగా తీసుకున్నటువంటి నిర్ణయంగా మేమందరం కూడా భావిస్తున్నాం. మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ రద్దుకు వచ్చేటప్పటికి ఆయన రద్దు చేయకూడదు అని చెప్పి ఇవాళ మాట్లాడుతున్నారు. మనం వెనుదిరిగి చూసుకున్నట్లయితే ఒకనొక సందర్భంలో అసలు కౌన్సిల్ వల్ల లాభం లేదు, రద్దు చేయాలి అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ తిరిగి కౌన్సిల్ని రద్దు చేయకూడదు అని చెప్పి వారు ఎందుకు మాట్లాడుతున్నారనంటే ఇవాళ అమరావతి ప్రాంతంలో వారికి సంబంధించినటువంటి వారు భూమిని పెద్ద ఎత్తున కొనుగోలు చేసినటువంటి సందర్భంలో ఏపీసీఆర్డీఏ బిల్లును రిపీల్ చేయకూడదు అని భావిస్తున్నారని చెప్పి మేము ప్రజలందరూ కూడా భావిస్తున్నటువంటి విషయం. కనుక ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు పార్టీలు అటు టీడీపీ కావచ్చు ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీలు కావచ్చు
రెండు కూడా స్వలాభాపేక్షతోటి రాజకీయ లబ్ధిని దృష్టిలో పెట్టుకుని మాత్రమే నిర్ణయాలు చేస్తున్నారు తప్పించి ఇవాళ ప్రజా సంక్షేమం కావచ్చు రాష్ట్ర ప్రగతి అభివృద్ధి కావచ్చు వీటిని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు చేస్తున్నారు అని చెప్పి ఎవరు కూడా భావించడం లేదు. కనుక ఈ రకమైనటువంటి పాలన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రానికి మంచి చేయాలి మేలు చేయాలి అనేటువంటి ఆలోచనలో నాడు నేడు రేపు కూడా ఉంటుంది అని చెప్పి ప్రజలందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం. అన్ని విధాలా కూడా రాష్ట్రానికి గతంలో కూడా తమ సహకారాన్ని సంపూర్ణంగా అందించారు, ఆ సహకారం కొనసాగిస్తారు, మున్ముందు కూడా ఇదే విధంగా రాష్ట్రానికి సహకారాన్ని అందిస్తారని చెప్పి ప్రజలందరికీ కూడా మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నటువంటివి. ఐటీ దాడుల గురించి మేమేం మాట్లాడతామండి, ఐటీ దాడులు జరిగాయి, నిజంగా అక్కడ ఏమన్నా దొరికినట్లయితే న్యాయపరంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు వాళ్ళు తీసుకుంటారు, మాకు సంబంధం ఏముంది. ఎవరైనా సరే ఐటీ దాడులు జరిగిన తర్వాత న్యాయపరమైనటువంటి చర్యలు ఆ డిపార్ట్మెంట్ తీసుకుంటుంది, చట్టపరమైనటువంటి చర్యలు వాళ్ళు తీసుకుంటారు. నిన్న సునీల్ దేవిదర్ గారు సైతం చాలా క్లారిటీగా చెప్పారు, మాకు ఏ పార్టీతో కూడా పొత్తు లేదు, భారతీయ జనతా పార్టీ ఒంటరిగానే రాష్ట్రంలో ముందుకు వెళుతుంది, జనసేనతో మాకున్నటువంటి ఇదే ఏదైతే ఉందో మనకి ఆలోచన ఏదైతే ఉందో జనసేనతో కలిసి ముందుకు వెళ్ళటం తప్పించి మాకు ఇటు వైఎస్ఆర్సీపీతో కావచ్చు అటు తెలుగుదేశం పార్టీతో కావచ్చు మాకు ఎటువంటి పొత్తు లేదు. కనుక కేవలం ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి మాత్రమే ఈ రకమైనటువంటి సమాచారాన్ని దుష్ప్రచారాన్ని లేవనెత్తుతున్నారు. ఇంతకుముందు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని విధాల రాష్ట్రానికి తమ సహకారాన్ని అందించినా కూడా ఏ రకంగా కూడా సహకరించలేదు అని చెప్పి భారతీయ జనతా పార్టీ మీద అప్పుడు కూడా దుష్ప్రచారం లేవనెత్తి దోషిగా నిలబెట్టారు ప్రజా దర్బార్లో. ఇవాళ కూడా భారతీయ జనతా పార్టీని దెబ్బతీయాలి అనేటువంటి ఆలోచనతో ఇవాళ వైఎస్ఆర్సీపీతో కలిసి వెళ్ళబోతున్నారు అనేటువంటి దుష్ప్రచారం లేవనెత్తారు. కనుక ఏ పార్టీతోటి మాకు పొత్తు లేదు, జనసేనతో మాకున్నటువంటి అండర్స్టాండింగ్ తోటే మేము ముందుకు వెళ్తాం. ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ ఉంది, 12 కోట్ల మంది మెంబర్స్ తోటి ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఉంది. ఒక్క ఢిల్లీలో ఓడిపోయినంత మాత్రాన గ్రాఫ్ పడిపోతుంది అని చెప్పి మీరు ఎలా అంటారు? ఇవాళ నరేంద్ర మోడీ గారికి ధీటైనటువంటి నాయకుడు లేరు అని చెప్పి ప్రజలందరూ కూడా భారతీయులందరూ కూడా విశ్వసిస్తున్నటువంటి విషయం. మొన్న జరిగినటువంటి ఎన్నికలు అసెంబ్లీకి జరిగాయి, పార్లమెంటు జరగలేదు. కనుక మీరు ఏ విధంగా గ్రాఫ్ పడిపోతుందని చెప్తున్నారో మాకైతే అర్థం కావటం లేదు. స్టేట్ అసెంబ్లీకి జరిగినటువంటి ఎన్నికలు అవి, కనుక స్టేట్లో ఉన్నటువంటి అంశాలు ప్రభావితం చేస్తాయి. దేశానికి వచ్చేటప్పటికి భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ పై పైకే వెళ్తుంది తప్పించి ఎక్కడ కూడా కిందకు పట్టలేదు. ఎలా గెలుస్తామంటే ప్రజలకి మేము చేసినటువంటి పనులు చెప్పుకుంటూ మేము ముందుకు వెళ్తాం. 14వ ఆర్థిక సంఘం ఇవాళ గ్రామీణ ప్రాంతాలు తీసుకున్నట్లయితే ముందెన్నడూ ఏ ప్రభుత్వం కింద రానటువంటి వనరులు గ్రామీణ ప్రాంతాలకు వచ్చాయి. ప్రతి సర్పంచ్ని మీరు ఇవాళ వెళ్ళి అడిగినట్లయితే చిన్న గ్రామం అయితే దగ్గర 50 లక్షలు, పెద్ద గ్రామాలు అయితే 1 నుండి 2 కోట్ల వరకు కూడా వచ్చినటువంటి పరిస్థితులు. ఎన్ఆర్ఈజీఎస్ ఫండ్స్ ఏదైతే ఉన్నాయో అది సంపూర్ణంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సందర్భంలోనే గ్రామీణ ప్రాంతాల్లో పనులన్నీ కూడా జరిగాయి. అదేవిధంగా ఇప్పుడు అర్బన్కి వచ్చేటప్పటికి స్మార్ట్ సిటీస్ కింద ఒక్కొక్క స్మార్ట్ సిటీకి ఇవాళ 100 కోట్లు ఇవ్వడం జరిగింది. దాని కిందే అనేక పనులు కార్యక్రమాలు కూడా అర్బన్ ఏరియాస్లో జరుగుతున్నాయి. ఎల్ఈడి లైట్స్ కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, ఇవాళ మళ్ళీ కొత్త పథకంతో కేంద్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి కూడా నల్ల ట్యాప్ వాటర్ తీసుకెళ్లాలి అనేటువంటి కార్యక్రమంతో ముందుకు వస్తుంది. ఇవన్నీ కూడా ప్రజలకి చెప్పుకుంటూ మేము ప్రజల వద్దకు వెళ్తాం. ఖచ్చితంగా ప్రజలు వీటిని గుర్తించి మమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్పి మేము విశ్వసిస్తున్నాం. దీనికి తోడు జనసేన యొక్క వారు కూడా మాతో కలిసి వస్తారు కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ మాకు కలిసి వచ్చేటువంటి అంశాలు. మేము అసలు లేవు కదా, సో దాని ప్రస్తావన ఏముందండి? అసలు మేము చెప్పినట్లు అసలు మేము వైసీపీతో కలవలేదు, వైఎస్ఆర్సీపీతో కలవలేదు. సో దాన్ని ప్రస్తావించేటువంటి ఆవశ్యకత అవసరమే లేదు. ఫెడరల్ సిస్టంలో అదొక ఇబ్బంది ఖచ్చితంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి పథకాలని రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం పేర్లు మార్చుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన అని ఆయన చంద్రన్న భీమా పథకం అని పేరు మార్చారు. పెద్ద అక్షరాల్లో తెలుగులో రాశారు, కింద ఎక్కడో చిన్న చిన్న ఆంగ్ల అక్షరాల్లో పీఎంజేజేవై. ఆంగ్లంలో మీరు పీఎంజేజేవై అని రాస్తే ఎవరికి తెలుస్తుందండి? ఎవరికి తెలియదు. ఇవాళ రైతు భరోసా కార్యక్రమం జరుగుతుంది. 13,500 రూపాయలు ప్రతి రైతుకి సంవత్సరం ఇస్తున్నారు.
దాంట్లో 6,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అది ప్రతి రైతుకి తెలుసు. ఎందుకంటే 3 విడతల్లో 2,000 రైతు ఖాతాలోకి డైరెక్ట్గా కేంద్రం నుండి వస్తుంది. రైతులందరికీ తెలిసినటువంటి విషయమే అది. కనుక మాకు ఫెడరల్ సిస్టంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఉన్నాయి, కానీ మేము కార్యకర్తల ద్వారా ఈ విషయాలన్నింటినీ కూడా ప్రజల దగ్గర తీసుకువెళ్ళడానికి మా వంతు కృషి ప్రయత్నం మేము చేస్తున్నాం. రైట్ అమ్మా, థ్యాంక్ యూ.